మన ఐటీ గురించి మాట్లాడుతూ ఉంటే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఐటీ దాడుల గురించి ప్రతిపక్ష నేత మాట్లాడుతూ ఉంటాడు. ప్రతిపక్ష నేత ఆయన మీద దాడులు చేసినప్పుడు ఎవరు మాట్లాడలేదండి. ఆయన మీద దాడులు చేసింది ఐటీ ఈడీలు కాదు, సిబిఐ కేసులు పెట్టింది. సిబిఐ కేసులకి ఎవరు సంబంధం లేదు. ఆ రోజు హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. హైకోర్టులో ఏదైతే ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైందో దాన్ని బేస్ చేసుకొని ఆ రోజున అతని మీద దాడులు చేయటం జరిగింది. ఆ దాడుల్లో 43,000 కోట్లు క్విట్ ప్రోకో ద్వారా ఇతను సంపాదించాడని చెప్పి సుప్రీంకోర్టులో కూడా ఛార్జ్షీట్లు ఫైల్ చేశారు. ఆ రోజు ఇవన్నీ మర్చిపోయి ఆయన మేము మాట్లాడిందని కౌంటర్ మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రోజు ఇది కాదు, జగన్మోహన్ రెడ్డి ఇలా వాళ్ళ దారిలో నడుస్తూ ఉన్నాడు కాబట్టి, వాళ్ళకి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఇవాళ 4.5 సంవత్సరాలు అయినా కూడా ఒక్క అంగుళం కూడా ముందుకు కదల్లా కేసులు. ఆ కేసులన్నీ ముందు జరిగి విచారణ పూర్తయితే మరి ఎన్ని సంవత్సరాలు జైలు పంపించాల్సి వస్తో లెక్కేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చిన్న చిన్న ఈయన కేసులతో పోల్చుకుంటే జయలలిత శశికళ కేసు కానీ వాళ్ళ అల్లు ప్రసాద్ యాదవ్ కేసు కానీ చాలా చిన్నవి. 43,000 కోట్లు అవన్నీ కూడా దాణా స్కామ్ ఒక 700 కోట్లు, ఇది ఒక 300-400 కోట్లు జయలలితది. ఇది 43,000 కోట్లు అంటే ఎన్ని సంవత్సరాలు శిక్ష పడింది? 6 సంవత్సరాలు ఇక్కడ శశికళకు పడింది, అక్కడ 7 సంవత్సరాలు లాలూ ప్రసాద్కు పడింది. ఈ లెక్కలో చూసుకుంటే 43,000 కోట్లకి ఎన్ని సంవత్సరాలు శిక్ష పడుద్ది అనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఈయన కేసులు మాత్రం అంగుళం ముందు కదా, అట్లా ఒక సంవత్సరంలోపు ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకుల మీద ఉన్నటువంటి కేసులు ఏమైనా ఉంటే, అవినీతి ఆరోపణలు కానీ క్రిమినల్ కేసులు ఉంటే 1 ఇయర్లో డిస్పోజ్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. తొంగలో దొక్కింది కేంద్ర ప్రభుత్వం. కేసులు అసలు నత్తనడకలు సాగుతూ ఉన్నాయి. ఇప్పటికీ ఇది ఒక 4.5 సంవత్సరాలు ఆయన మీద కేసులు బనాయించి 2 సంవత్సరాలు 6.5 సంవత్సరాలు అయింది ఆ కేసులు వచ్చి. ఇప్పటికీ ఎక్కడ వేసిన గోంగడి అక్కడే అన్నట్టున్నాయి ఆ కేసులు. వాయిదాలకు వెళ్తూ ఉన్నాడు తప్ప కనీసం కమిటల్ స్టేజ్కి వచ్చి విచారణ ప్రారంభించే పరిస్థితి ఒక్క కేసు కూడా లేదు. 13-12 కేసులు ఉంటే 12 కేసుల్లో ఛార్జ్ షీట్లు ఎదుర్కొంటూ ఉంటే ఒక్క కేసు కూడా ఇప్పటికి విచారణకు రాలా. కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా సహకరిస్తూ ఉంది. తనకు అవసరమైన వాళ్ళకి, తనకు ఇష్టమైన వాళ్ళకి సహకరించడం, తనను ఎదిరించిన వాళ్ళనేమో వేధించటం, వ్యవస్థలను అడ్డుపెట్టి చాలా దారుణమైన పరిస్థితి.